ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక గ్రామం, దాని పేరుంది కురువ గ్రామం. సో ఆ గ్రామం గురించి ఇప్పుడు నువ్వు కూడా కాంటెక్స్ట్ తీసుకొస్తే, నా అబ్జర్వేషన్ ఏంటంటే ఒకప్పుడు అందరూ నడుచుకుంటూ వేరు, ఒకడు ఉల్టా నడుస్తాడు అనుకో, వాడి వైపు ప్రత్యేకంగా చూస్తారు. అంటే కాంట్రాస్ట్ని సమాజం ఇష్టపడుతుంది. అట్లనే అందరూ వెహికల్స్లో పోతున్నారు, ఒకడు దొక్కుంటూ పోయాడు అనుకో. రీసెంట్గా ఒక షార్ట్ చూసిన వాడు శ్రీశైలానికి ఎక్కడికో పొరుగుదండాలు పెట్టుకుంటూ పోతున్నాడు. నడుచుకుంటూ పోరా అబ్బాయి. దానికి మనం ఏం చేస్తున్నాం, హఠాత్తుగా మనలా వాడు చేయట్లేదు, ఏదో కఠినమైన పద్ధతిని ఎంచుకున్నాడు. దాంట్లో ఐడెంటిటీ క్రైసిస్ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, కాదండి, దాంట్లో ఏదో మోటివ్ ఉంటుంది, ఓకే. కానీ దాన్ని మనం గొప్పది అని అనడానికి వీలు లేదంట నేను. అట్లీస్ట్ నేను యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని నేను అట్లా అనను. మిగతా వాళ్ళందరూ అనొచ్చు, దాన్ని లక్షల మంది చూడొచ్చు, కానీ ఎవ్వడు దొగ్గడు. దట్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు ఆ గ్రామంలో ఒక సనాతన ధర్మాన్ని పునర్ ఆవిష్కరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనుకుందాం. అంటే ఏంది, నైట్ 7 అవగానే లైట్లు తీసేయడం, కరెంట్ లేకుండా బతకడం, ఫ్యాన్ లేకుండా బతకడం. అంటే మళ్ళీ నువ్వు పాతరాతి యుగంలోకి నిన్ను నువ్వు నెట్టేసుకుంటున్నావు. సరే, ఒకవేళ మనిషి తయారు చేసిన అన్నిటిని రిజెక్ట్ చేస్తావా? వాడు కట్టుకుంటున్న అడ్డపంచ వదిలేసి ఆకులు కట్టుకుని తిరగాలి. కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నావు, కొన్నిటిని రిజెక్ట్ చేస్తున్నావు. అనుకోవచ్చు. దేని గురించి అయినా ఇప్పుడు రకరకాల మతాల్లో, ఇప్పుడు ఒకనొక మత సాంప్రదాయంలో మ్యూజిక్ ఈజ్ నాట్ పర్మిటెడ్, కానీ ఎందుకు పర్మిషన్ లేదు అనే దానికి వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉంటుంది. ఆ రీజన్ వాళ్ళు బిలీవ్ చేస్తారు, కానీ ప్రపంచమంతా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంటెంపరీనెస్. ఒక మనిషి కాంటెంపరీగా ఉండాలి, అంటే సమకాలంలో ఉండాలి తప్ప గతకాలంలో పడి కొట్టుకుపోకూడదు, లేదా భవిష్యత్ కాలంలో ఈదులాడకూడదు. ఈరోజు ఈ క్షణం ప్రపంచం ఎలా ఉందో, ప్రకృతి ఎప్పుడు సేమ్ ఉంటుంది. ప్రకృతి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా ఉంటుంది. ఒక 500 క్రితం ప్రకృతి ఎట్లుందో, చెట్లు ఎట్లుందో, ఆకాశం ఎట్లుందో, పొల్యూషన్ పక్కన పెట్టు, మిగతా అట్లే ఉంటుంది. ఎప్పటికే నువ్వు ఒక డీప్ ఫారెస్ట్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 1000 క్రితం ఎలా ఉందో ఆ డీప్ ఫారెస్ట్ అలాగే ఉంటుంది. ఒక అమెజాన్ ఫారెస్ట్ ఎలా ఉంది ఇప్పటికీ అలాగే ఉంటుంది. కానీ ఒక ఊరు నిరంతరం మారుతుంటుంది. ఎందుకు, ఆ ఊరిలో ఉన్న మనిషి నిరంతరం మార్పు కోరుకుంటున్నాడు కాబట్టి. ఆ మార్పు కోరుకునే మనిషి నుంచే ఒక కొత్త తరహా ఎవల్యూషన్ బయటకు వచ్చింది. ఆ కొత్త తరహా ఎవల్యూషన్ నుంచే టెక్నాలజీ బయటకు వచ్చింది. మనం వాడుతున్న ఫోన్ వచ్చింది, ఈ క్షణం నేను రికార్డ్ చేస్తున్న రికార్డింగ్ డివైస్ అందుబాటులోకి వచ్చింది, నువ్వు అనుకున్న కుర్చీ అందుబాటులోకి వచ్చింది, పైన తిరిగి ఫ్యాన్ అందుబాటులోకి వచ్చింది. అంటే జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి ఏం చేయాలని ఒకనొక ఎంక్వైరీ నుంచి ఇవన్నీ పుట్టినాయి. ఎక్కువ డెవలప్ కావడం అనేది ఏమి ఉండదు, నీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు iPhone 15 వచ్చింది, ఇదే iPhone 15 ఇయర్స్ క్రితం వచ్చింది అనుకో, ఉపయోగపడదు. ఒక iPhone 15 ఒక్కటి ఉంటే సరిపోదు భూమి మీద. దానికి సూటబుల్ నెట్వర్క్ ఉండాలి, దానికి సపోర్ట్ చేసే యాప్స్ ఉండాలి, బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి, దాంతోపాటు రకరకాల ఓటీటీలు ప్లాట్ఫామ్ పనిచేసే ఆ ప్లేయర్స్ ఉండాలి. ఇవన్నిటి కలిపి ఒక ఎక్స్ప్రెషన్గా ఐఫోన్ వచ్చింది. నేనేమన్నానంటే, ఇప్పుడు 4G పోయింది, 3G పోయింది, ఇప్పుడు 5G వచ్చింది, వాటి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా చూపిస్తుంది. అది నీకు చెప్తే తప్ప తెలిసింది. అదర్వైజ్ ఇప్పుడు ఆ రేడియేషన్ అనే పదము టెక్నాలజీ వల్ల నీకు తెలిసింది. అదర్వైజ్ మనిషికి గుర్తించే సామర్థ్యమే లేదు రేడియేషన్ ఉందని. రేడియేషన్ బదులు ఇంకేదన్నా పదం చెప్పాడు అనుకో, దాన్ని కూడా మనిషి నమ్ముతాడు. దాని నుంచి బయటపడడానికి స్పీకర్ ఫోన్ వచ్చింది, కొంచెం దూరం పెట్టుకుని మాట్లాడు. రెండవది, ఫోన్ అవసరం, ఎంత అవసరమో అంత మాట్లాడి పక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా. పొద్దస్తమానం ఫోన్లో ఉండడం తప్పు, ఫోన్ ఉండడం తప్పు కాదు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ అవసరం. ఇప్పుడు ప్రపంచమంతా కరెంటుని వాడేదో పనిచేస్తుంది, అందులో ఒక్క వ్యక్తిని కరెంటు వాడని డిక్లేర్ చేసినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. కానీ వాడికి కాస్త ఐడెంటిటీ వస్తుంది. మన కాలేజ్ డేస్లో నీకు గుర్తుంది లేదో, ఒక వ్యక్తి చెప్పులు లేకుండా నడిచేటాడు, పేరెందుకు. ఇప్పుడు అతని అప్పుడు ఫిలాసఫీ ఏంది, చెప్పులు అక్కర్లేదు,
సాధారణ జీవితం బాగుందని ఏదో పిచ్చకుంట ఫిలాసఫీ చెప్పాడు. మరి మారిపోయిందా లేదా? పెండ్లం వచ్చింది. అదే అది ఏంది, నువ్వు ఒక ఐడెంటిటీ కోసం ట్రై చేయడంలో ఇవన్నీ పుట్టినాయి. అంటే అందరిలా నువ్వు ఉండకపోతే నీ వైపు అందరు చూస్తారు. అంతెందుకు రా, నువ్వు జస్ట్ మీ ఊర్లో ఫేమస్ కావాలంటే నెత్తిని ఈకలు పెట్టుకుని తిరుగు. అందరు అడుగుతారు ఈకలు. నువ్వు బట్టలు వేసుకున్నా పట్టించుకోరు, నువ్వు ఫోన్ వాడి అందరి దగ్గర ఉన్నావు, నీ దగ్గర ఉన్నాయి పట్టించుకోరు, న్యూట్రల్ అయిపోయింది. అందరూ చేయంది చేయలేనిది నువ్వు కనుక చేస్తే. నువ్వు ఈ కాంటెంపరీ సమాజం నుంచి నువ్వు బయటకు వచ్చి నీ మీద ఒక ఫ్లాష్ లైట్ పడుతుంది, టార్చ్ లైట్ పడుతుంది. ఈకలు ఎందుకు పెట్టుకున్నావు, ఈకలు ఎందుకు పెట్టుకున్నావు, నేను చెప్పాను చెప్పాను. సో ఊరు బయట కూర్చో, చెట్టు కింద ఈకలు పెట్టుకుని కూర్చో, ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అప్పుడప్పుడు ఉల్టా పల్టా నడుచు, కేకలేయి, ఇంకా క్యూరియాసిటీకి పిచ్చోడు అంటారు. ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళు ఉన్నట్టు నువ్వు లేవో, ఒక కాంట్రాస్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత నువ్వు దానికి ఒక బలమైన రీజన్ ఇచ్చావు అనుకో, అక్కడి నుంచి ఒక కొత్త సిద్ధాంతం పుడుతుంది. నీలాగా ఈకలు పెట్టుకునేవాడు వచ్చినప్పుడు మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. అంతవరకు లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు అంతెందుకు అంగేసుకోకుండా తిరుగు ఊర్లో, ఇంట్లో తిరుగుతావు కానీ ఇంటి నుంచి బయటకు రాగానే అంగేసుకుంటుంది. బికాస్ యూ ఆర్ ఏ కాంటెంపరీ మ్యాన్, యూ హ్యావ్ నో రైట్ టు డిస్టర్బ్ ద ఎస్టాబ్లిష్డ్ సొసైటీ. అంటే ఎగ్జిస్టింగ్ సొసైటీని ఏ విధంగా డిస్టర్బ్ చేయడానికి నీకు రైట్ లేదు. చాలామంది చేస్తున్నారు అట్లా ఐడెంటిటీ కోసం. దానివల్ల ఏం ఊరుగుతుంది, కాస్త పేరు వస్తుంది నెగిటివ్ గాను పాజిటివ్ గాను. అయితే ఏంటంట, సో ఇప్పుడు ఆ గ్రామంలో సనాతన ధర్మానికి సంబంధించి ఒక కాంటెక్స్ట్ ఉంది. మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నారు అనే కాంటెక్స్ట్ బేసికల్గా ఫ్లా అది నా దృష్టిలో. అట్లా కాకుండా అది వాళ్ళ ఛాయిస్. కరెంట్ లేకుండా ఉండాలని కూడా ఉండని, ఏ ఇబ్బంది లేదు. కానీ దాన్ని బేస్ చేసుకొని అది గ్రేట్ అనడానికి మాత్రం వీల్లేదు. ఇప్పుడు ఈ క్షణమే మనందరం కింద కూర్చొని మాట్లాడుతున్నాం. ఒకప్పుడు కుర్చీలే లేవు, కొన్ని వేల సంవత్సరాలు మనిషి కిందనే కూర్చున్నాడు. సో అది కూడా సనాతన ధర్మం కిందకి వస్తుందా? అవైలబిలిటీ లేక నువ్వు అలా ఉండడం ఒకటి, అవైలబుల్ ఉన్నప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకోవడం రెండోది. ఇప్పుడు నీకు చాలా విషయాలు అవైలబుల్ ఉన్నాయి. అంతెందుకు ఆ గ్రామం ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఉపయోగపడ్డ కెమెరా ఈ కాంటెంపరీ సమాజానికి? యూ వుడ్ హ్యావ్ రిజెక్టెడ్ ఇట్. ఏ నాకు అక్కర్లేదు, మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాం. నేను సనాతన ధర్మానికి అగెనిస్ట్ కాదు, సనాతన ధర్మం యొక్క మూలానికి నేను ఫేవర్. కానీ సూపర్ఫిషియాలిటీస్ నాన్సెన్స్. ఏం బట్టలు వేసుకుంటావు, ఏం తింటావు, ఎక్కడ పడుకుంటావు, ఏ టెక్నాలజీ వాడతావు కదా, వీటన్నిటి మధ్యన నువ్వు ప్రశాంతంగా ఉండగలిగినావా లేదా అనేది పాయింట్. నేను అర్థం చేసుకునే కాంటెక్స్ట్ అది. మూలసూత్రం మర్చిపోదు. ఇప్పుడు నువ్వు ఏమన్నా తిను, నీ ఆకలి తీరాలి, నీ కడుపు నొప్పి రాకూడదు, తొందరగా డైజెస్ట్ కావాలి, శక్తి రావాలి, దెన్ యు ఆర్ ఫాలోయింగ్ సనాతన ధర్మ. ఒక రకంగా అంటే నువ్వు ప్రకృతి నియమాన్ని నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు, అక్కడి వరకు ఓకే. కానీ నీవు నిన్ను ఇబ్బంది పెట్టే పని ఏది చేసినా కూడా యు ఆర్ గోయింగ్ అగెన్స్ట్ నేచర్స్ వీల్ అనమాట. సో ఇప్పుడు అది ఫేమస్ అవ్వడం అనే ఒక క్రైటీరియా పక్కన పెడితే ఏముంది అక్కడ, ఏం చేస్తున్నారు, ఏం చేయరు. నైట్ ఎర్లీగా పడుకుంటారు, తద్వారా పొద్దున్న ఇద్దరు టీవీలు లేవు, తద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, ఒకటే పుస్తకాన్ని బట్టి పడుతూ ఉంటారు అనుకో. అది వాళ్ళ ఛాయిస్ అది అంట. నేను ఒక వేద పాఠశాల లేకపోతే మద్రాసాలో లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్లో దే డూ దాట్. ఒక పుస్తకాన్ని నీతో వెలవేయిస్తారు, బైహార్ట్ చేయిస్తారు. కొన్ని సంవత్సరాలు చేయడం వల్ల నీకు మొత్తం అక్షరాలు, తర్వాత దాంట్లో ఉన్న సూత్రాలు నెంబర్స్తో సహా, పేజ్ నెంబర్స్తో సహా తెలిసిపోతాయి. అది మెమరీకి సంబంధించిన ఆస్పెక్ట్. సో నేనేమంటే, కాంటెంపరీ సమాజంలో ఒక వ్యక్తిగా మనిషి ఉండాలి. ఈ సమాజంలో జరిగే మార్పుని ఎంతవరకు అవసరమో దాన్ని తీసుకొని ఆ తర్వాత నువ్వు మళ్ళీ ప్రకృతికి అనుసంధానమే బతకాలి. ప్రకృతికి అనుసంధానమే ఉంటుందాం నిరంతరం. ఆకలి ఎందు తింటుందో ప్రకృతి, నిద్ర వచ్చింది పడుకుంటుందో ప్రకృతి. నీ లైఫ్లో ఎక్కువ శాతం ప్రకృతితోనే నువ్వు మమేకమై ఉన్నావు. ఆ ప్రకృతికి సంబంధించిన విషయాలు తీసేసి లైఫ్ని చూడు. నిద్రపోకుండా ఉండు, చచ్చిపోతావు. ఆ తర్వాత తినకుండా ఉండు, చచ్చిపోతావు. శృంగారం లేకుండా ఉండు, ఇబ్బంది అవుతుంది. సో ప్రకృతితోనే నీ జీవితం నడుస్తుంది. ప్రపంచం నీకు అవసరాలు తీరుస్తుంది అంతవరకు. సో అవసరాలు తీర్చే ప్రక్రియ, దాని లోపల నువ్వు వాడే వస్తువులు, తద్వారా నీ జీవితం సులభతరం అవ్వడం, తద్వారా నువ్వు తొందరగా ప్రకృతికి అనుసంధానం కావచ్చు. సో ప్రకృతికి నువ్వు ఎక్కువ అసోసియేట్ అయ్యి ఉండడానికి అవసరమైతే టెక్నాలజీ వాడుకో, నీకు కావాల్సిన కార్యక్రమాలు క్లియర్ చేసుకో, ఆ తర్వాత మళ్ళీ గో బ్యాక్ టు నేచర్.
ఒక మనిషికి చేయవలసినది. ఇంకోటి ప్రతి ఒక్క ఎన్లైటెడ్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే ఆల్వేస్ రెస్పెక్టెడ్ ద కాంటెంపరీనెస్. వాళ్ళు ఎప్పుడు స్టోన్ ఏజ్లకు పోయి ఉండలే, వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు, స్వీకరిస్తూ. ఇప్పుడు బారన్ రెస్టారెంట్ ఉంది, నువ్వు తాగకు, అంతేగాని మా ఊర్లో వీటిని మేము బ్యాన్ చేసినాం అనడం ఒక నిరంకుశవాదం అవుతుంది. బారన్ రెస్టారెంట్ ఉండని, ఎవరు తాగకపోతే దానంతకదే మూతబడి వెళ్ళిపోతుంది. అంతే తప్ప దాన్ని రిజెక్ట్ చేయొద్దు. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు డ్రింక్, లెట్ హిమ్ డ్రింక్. సమ్వన్ వాంట్స్ టు యూజ్ మొబైల్, లెట్ హిమ్ యూజ్. ఇప్పుడు మన యూట్యూబ్లో కూర్చొని షార్ట్స్ చూస్తూ ఉంటారు గంటలు గంటలు, అది వేస్ట్. కానీ ఎందుకు చూస్తున్నా తెలియదు, దానివల్ల నేర్చుకునేది ఏమి ఉండదు, జ్ఞానం రాదు, డబ్బులు రావు. బట్ దే స్పెండ్ లాట్ ఆఫ్ టైం. అంటే డబ్బుకి ఈక్వాలెంట్గా మనం టైంని చెప్తున్నాం, అంత అమూల్యమైన సమయాన్ని మనిషి వేస్ట్ చేస్తున్నాడు. కానీ ఈ విషయాల గురించి ఆలోచించారు? ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్స్ ద్వారా లేకపోతే మీడియా ద్వారా అట్లాంటి ఒక గ్రామం లేకపోతే అట్లాంటి ఒక ప్రత్యేక వ్యక్తి ఇట్లా దొర్లుకుంటూ పోయేవాడు, ఈదుకుంటూ పోయేవాడు, ఉల్టా పల్టా ఉన్నవాడు, అంటే ఎవరైతే సమాజంలో ఉన్న మనుషుల్లాగా కాకుండా కాంట్రాస్ట్గా కనిపిస్తున్నారో వాళ్ళ వైపు దృష్టి పడుతుంది. ఇప్పుడు టిక్టాక్లో ఒకటి రకరకాల బట్టలు వేసుకుని వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత కష్టపడితే రాని ఒక పేరు, ఒక సమాజానికి కాంట్రాస్ట్ ఉన్న బట్టలు వేసుకున్న వాళ్ళు వచ్చింది. అట సమాజానికి కాంట్రాస్ట్, సమాజంలో ఉన్న మనుషుల కాంట్రాస్ట్గా ఉన్న మనుషులు ఒకటి, సమాజంలో ఉన్న ఊర్లు ఆ ఊర్లకు కాంట్రాస్ట్గా ఉన్న మరొక ఊరు, దానికి కూడా పేరు వస్తుంది. ఇప్పుడు అంతెందుకు వేరియేషన్ అంటే కాంట్రాస్ట్. ఇప్పుడు ఏదో ఒక ఊరు అందరు ఎడ్యుకేటెడ్, కాంట్రాస్ట్, దానివల్ల పేరు వస్తుంది. ఒక ఊర్లో చాలామంది కవలలు పుట్టారు, కాంట్రాస్ట్ పేరు వచ్చింది. ఒక ఊర్లో అందరూ ఇంటికి బ్లూ రంగే వేశారు, పేరు వస్తుంది. ఒక ఊర్లో ఏ ఇంటికి తాళం లేదు, అది ఎక్కడ మహారాష్ట్ర షేగా, దానికి పేరు వచ్చింది. ఎందుకంటే ప్రతి ఊర్లో ఇంటికి శని శంగ్నాపూర్, సో ప్రతి ఇంట్లో తాళం ఉంటుంది ప్రతి ఇంటికి. ఆ ఇంటికి లేదు, నేను తర్వాత అక్కడికి వెళ్ళి తెలుసుకున్నా, ఓన్లీ బయట డోర్కి తాళం ఉండదు, కొంచెం ముందుకు వెళ్తే లోపల ఇంకో డోర్ ఉంటుంది, దానికి తాళం వేసుకుంటారు, అది కూడా మళ్ళీ మోసం. ఒకప్పుడు సమాజంలో ఓకే, ఇప్పుడు సమాజంలో నాట్ ఓకే. సో అప్పుడున్న సమాజంలో ఒక ఊరికి ఒక ఊరికి మధ్యన ట్రాన్స్పోర్టేషన్ లేదు, వెహికల్స్ లేవు, తద్వారా దొంగతనం చేసినా కూడా ఎక్కువ దూరం పారిపెట్టాడు కాదు. ఇప్పుడు 2 నిమిషాలు నువ్వు దొరకడాడు. అదృష్టవశాత్తు సీసీ కెమెరాలు వచ్చింది, శివుని మూడో కన్ను కాబట్టి మనిషి తప్పులు చేస్తలేడు కాన్షియస్గా. అదర్వైజ్ చాలా తప్పులు జరిగి, ఇప్పుడు ఎన్నో దోపిడీలు లేకపోతే అరాచకాలు ఇవన్నీ అరికట్టడంలో పోలీస్ వ్యవస్థ కంటే కూడా సీసీ కెమెరా ప్రముఖ పాత్ర పోషిస్తుంది యూనివర్సల్గా. ఇప్పుడు ఏం లేదు, ఒక చిన్న ధర్నా అవుతుంది, ఒక సీసీ కెమెరా పైన డ్రోన్ కెమెరా వదులుతారు, ఎవ్రీథింగ్ విల్ బి క్యాప్చర్డ్. ఆ తర్వాత ఏంది, హఠాత్తుగా అలర్లీ అయినాయి, పోలీసులు కొంతవరకు ఆపుతారు, తర్వాత ఆఫీస్కి పోయి డ్రోన్ కెమెరా సిస్టానికి లింక్ చేసి హై రెజల్యూషన్ ఫేసెస్ అన్నీ వస్తాయి, నెక్స్ట్ తీసుకుపోయి అందరం జైలేస్తారు. ఇప్పుడు ఏ చదువుకున్న వాడు కానీ, ప్రొఫెసర్ కానీ, థింకర్ కానీ, ఫిలాసఫర్ కానీ, జీవితం పట్ల మమకారం ఉన్నవాడేవాడు దోపిడీలు దొంగతనాలు చేస్తారు. ఎందుకు, ఒకప్పుడు నువ్వు బుకాయించే అవకాశం ఉండే, నేను కాదు అరు, నేను లేనే లేను ఊర్లో. ఇప్పుడు ఫోటో తీసి ముందు పెడతాడు, నెల్లూరు పెద్దారెడ్డి దొరికిపోతాడు. సో కాంటెంపరీగా ఉండడంలో ఒక అందం ఉంది. కాంటెంపరీ సమాజంలోనే ఉంటూ కాంటెంపరీ సమాజం సంబంధించిన ఎవల్యూషన్ అర్థం చేసుకుంటూ ఒక మనిషి కనుక జీవిస్తే, అక్కడ వాడు ఒక సమతౌల్య స్థితిని సాధిస్తే సరిపోతుంది. ఇప్పుడు నీకు కరెంట్ అంటే ఇష్టం లేదు, నువ్వు 7 o'clock నువ్వు లైట్ బంద్ చేసుకొని పడుకో, కానీ ఏదో రోజు అవసరమైంది, ఆ రోజు వాడుకో. బల్బు తీసి పడేయకు, ఊర్లో ట్రాన్స్ఫారం వీకేయకు, ఊర్లో ట్రాన్స్ఫారం ఉండని, అందరింట్లో పవర్ ఉండని, అందరిండల్లో ప్రింటర్స్ ఉండని, అందరిండల్లో టెక్నాలజీ ల్యాప్టాప్స్ ఉండని, మొబైల్స్ ఉండని, నువ్వు వాడకు. కానీ ఏ రోజైతే నీకు హఠాత్తుగా ఉపయోగపడే ఒక సిచ్యువేషన్ వస్తుందో ఆ రోజు పరిపూర్ణంగా వాడు. ఆ ఒక్క గంట వల్ల నీకు కొన్ని వేల గంటలు సేవ్ అవుతాయి, కొన్ని వందల జీవితాలు బాగుపడతాయి, ఎంతో పని నీకు చాలా త్వరగా జరిగిపోతుంది. ఈరోజు మేము బ్యాంకు వెళ్తే ఆ బ్యాంకులో దాదాపు ఒక 2-3 రోజులు చేసే పని టెక్నాలజీ ఉండడం వల్ల ఒక 1 hour అయిపోయింది, లేకపోతే చాలా కష్టమైపోతుంది కదా. సో ప్రపంచం అంతా అది మంచి చెడు అని పక్కన పెడితే ప్రపంచం మారుతుంది, ప్రపంచానికి ఒక సినానిమస్ వర్డ్ మార్పు. అట్లాగే మనిషి నిరంతరం మారుతున్నాడు, మనిషి యొక్క మైండ్ నిరంతరం మారుతుంది. సో మార్పుకి అగెనెస్ట్ ఉన్నాం అనుకో, యు ఆర్ అగెనెస్ట్ నేచర్ అన్నట్టు.
యు ఆర్ అగెన్స్ట్ ఎవల్యూషన్, యు ఆర్ అగెన్స్ట్ సైన్స్, యు ఆర్ అగెన్స్ట్ డిస్కవరీ, యు ఆర్ అగెన్స్ట్ ఇన్వెన్షన్. అంటే ఇది ఎలా ఉందంటే ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి బట్ నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంది అన్నీ చూడు, దేంతో అటాచ్డ్గా ఉండకుండా చూడు, బానిస కాకుండా చూడు. సో ఆ కాంటెక్స్ట్ నాకు కూడా ఎవరో పంపించారు. సో మీ లైఫ్ కూడా ఇలా ఉంటే బాగుంటుందని ఆ వీడియో నేను చెప్పిన నెవర్. నేను 100% మోడర్న్. నేను ఒకవేళ అత్యాధునికమైన టెక్నాలజీ వస్తే ఐ విల్ అడాప్ట్ ఇట్. నేను రీసెంట్గా కాళ్ళు మసాజ్ చేసే మిషన్ తెప్పించాను. సో వాట్స్ ఎవర్ ద టెక్నాలజీ, మనకి నా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితులకు నేను విమానం కొనుక్కోలేను. ఇప్పుడు iPhone 15 కొనుక్కోలేను. ఐప్యాడ్ దాని బేసిస్ పుస్తకాలు రాశాను. సో పుస్తకం అప్పుడు రాశారు, ఇప్పుడు రాశారు. కానీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో సమయం మిగిలింది, పేపర్ మిగిలింది, క్వాలిటీ పెరిగింది, చాలామందికి సమయం మిగిలింది, సరి చేసుకోవచ్చు. తర్వాత ప్రిజర్వేషన్ ప్రాబ్లం పోయింది. ప్రకృతిలో ఎన్ని విపత్తులు వచ్చినా డాక్యుమెంట్ ఎప్పుడు చెక్ చేద్దరు, అదే పేపర్ అనుకో, కాలానుగుణంగా మారుతుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మోడర్నిజం వల్ల. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. ఎగ్జాంపుల్ విధ్వంసానికి సంబంధించిన ఎవల్యూషన్ ఉంది, రకరకాల బాంబులు తయారు చేస్తారు, లేకపోతే మిసైల్స్, అవి అక్కర్లేదు. రెండు దేశాల మధ్యన డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇప్పుడు రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ నడుస్తుంది, దట్ ఈస్ నాట్ నెసెసరీ. సో ఎవల్యూషన్ అంటే పాజిటివ్ ఎవల్యూషన్ ఉంది, నెగిటివ్ ఎవల్యూషన్ ఉంది. పాజిటివ్ ఎవల్యూషన్లో క్రియేషన్ ఉంది, నెగిటివ్ ఎవల్యూషన్లో డిస్ట్రక్షన్ ఉంది. సో పాజిటివ్ ఎవల్యూషన్ వల్ల మనిషికి చాలా సమయం మిగులుతుంది, తన జీవితం చాలా సులభతరం అవుతుంది. నెగిటివ్ ఎవల్యూషన్ వల్ల మనిషికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనిషి చచ్చిపోతున్నాడు, మనిషి మ్యూటేటెడ్ అవుతున్నాడు, అవక్కర్లే. సో నెగిటివ్ ఎవల్యూషన్ అక్కర్లే. కానీ ఎవల్యూషన్ జరిగే ప్రక్రియ రెండు జరుగుతాయి. ప్రకృతిలో ఇది ఉంది, ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయకు వస్తే కన్నీళ్ళు కూడా ఉన్నాయి, గులాబీ ఉంది, గులాబీ కింద ముళ్ళు కూడా ఉంది. సో ప్రతిదానికి ఒక కాంట్రాస్ట్ రియాలిటీ కూడా ప్రకృతి ఎస్టాబ్లిష్ చేసింది. అందుకే ఒక క్రియేషన్ లోపల క్రియేషన్ ఉంది, దాంతోపాటు డిస్ట్రక్షన్ ఉంది. చాలా అద్భుతమైన పెయింటింగ్స్ చేసిన కళాకారులు సూసైడ్ వేసుకొని చచ్చిపోయారు. చాలా గొప్ప గొప్ప ఫిలాసఫీస్ భూమి మీదకి అందించిన వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడిపి చచ్చిపోయారు. శ్రీశ్రీ లాంటి సఫర్ అయి చచ్చిపోయారు. సో ఈ రెండు కలగలిసి ఉంటాయి. నీకు ఏది కావాలన్నా అది, ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళావు, టమాటో బుట్ట ఉంది, మురిగిపోయిన టమాటో పక్క వేసి మంచి టమాటా ఎరుకు. అట్లాగే ఇప్పుడున్న టెక్నాలజికల్ రెవల్యూషన్లో కూడా దేర్ ఆర్ బ్యాడ్ థింగ్స్. అయితే దీనికి ఎక్స్ట్రీమ్గా ఇప్పుడు అటువంటి చర్చ నడుస్తుంది. అంటే ఒక ఊరు, ఆ ఊరిలో వీ డోంట్ యాక్సెప్ట్ పవర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాన్ ఆర్ ఎనీ టెక్నాలజీ, జస్ట్ మేము మార్నింగ్ లేస్తాం. అంటే ఆ ఊరిలో ఉన్న ఒక గొర్రె ఎలాగో ఇతను అలాగా జీవిస్తాడు. జస్ట్ దానికి దీనికి తేడా ఏంది అంటే, ఇప్పుడు ఒక వేదమో లేకపోతే ఒక పుస్తకమో ఏదో ఒక ప్రామాణికం ఉంటుంది, దానికి అనుబంధంగా దాంట్లో రాస్తుంది ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేదు సంధ్యావందనం చేయాలి, చేస్తారు. నేను దాన్ని తప్పనట్లే, ఈ కాంటెంపరీ సమాజంలో ఉండి చేయది. అంటే వీళ్ళతో ఫైట్ చేస్తూ ఇప్పుడు నువ్వు అదే ఊర్లో కరెంటు పెట్టుకొని, అదే ఊర్లో టెక్నాలజీ ఎస్టాబ్లిష్ చేసుకొని, అదే ఊర్లో అన్ని ఫ్యాన్ కూడా ఉంచుకొని, అవేవి వాడకుండా పడుకో. ఇప్పుడు హఠాత్తు ఎవడో పాపం ఒక జ్వరం వచ్చింది వాడికి, చాలా ఉక్క వస్తుంది, అరే ఒక 2 నిమిషాలు ఫ్యాన్ అయిపోయి అట్లా ప్రకృతికి వదిలేస్తే ఎట్లా వాడిని? ప్రకృతిలో ఉన్న జంతువులకేమో అట్లీస్ట్ ఇల్లు కూడా ఉండదు వాటికి, అందుకని ప్రకృతితో ఎప్పుడు మమేకమై ఉంటాయి. మరి ఇల్లు మాత్రం ఎందుకు? ఆ ఇల్లు కూడా మన మనిషి క్రియేట్ చేసిన కాన్సెప్ట్నే, అది పర్ణశాల కావచ్చు, ఆశ్రమం కావచ్చు, కుటీరం కావచ్చు, అది కూడా మనిషి ఇన్వెన్షనే కదా. సో కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తేవి, కొన్నిటిని యాక్సెప్ట్ చేయవు. సో యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అది పర్సనల్ ఛాయిస్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నుండి, హీ లివ్స్ ఇన్ పంజాబ్, అతను అందరి మధ్యలోనే ఉంటాడు కానీ కరెంటు వాడు. కరెంటు వాడు అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాడు, కానీ నైట్ 7 అవుతానే ఇంట్లో లైట్లు వేసుకోడు, ఇంకోటి దీపం కూడా పెట్టుకోడు. కంప్లీట్ ప్రకృతిలో ఎట్లుంటాడు అట్లా ఉంటాడు. ఆ ఒక్క విషయంలో అతను స్టాండ్ తీసుకున్నాడు. నేను దాన్ని అడిగాను అతన్ని, సో ఎందుకు అట్లా చేస్తున్నారంటే, ఐ డోంట్ నో బట్ నాకు చీకటి అంటే ఇష్టం అన్నాడు. అంతేగాని దానికి ఏ గొప్పదనాన్ని ఆపాదించలే. తర్వాత అతను కుర్చీ చేయించుకొని కుర్చీ కాళ్ళు తీసేసి నేల మీద కూర్చొని, కుర్చీ ఉంటుంది ఇట్లాగే. సో నీకు కంఫర్ట్ ఉంది, హాయి కింద కూర్చోగలను, నాకు అవసరం లేదండి. అట్లా నువ్వు నీకు అవసరం ఉన్న వాటిని తీసుకుని, అవసరం లేని వాటిని విసిరేయకుండా ఉండని. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు యూజ్ ఇట్, దే కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోతారా పోరా అనేది పాయింట్. మరి హాస్పిటల్ అంతా మోడర్న్ టెక్నాలజీ ఉంటుంది,
ఇప్పుడు స్కానింగ్ లేకుండా ఎట్లా స్కాన్ చేస్తావు? దానికి కరెంట్ అవసరం, దానికి టెక్నాలజీ అవసరం, దానికి సాఫ్ట్వేర్ అవసరం, ఆ విద్య చదువుకున్న డాక్టర్ అవసరం. అరే అందరితో మమేకమైంది మన లైఫ్. నువ్వు జస్ట్ ఒకదాన్ని డిస్కార్డ్ చేసినంత మాత్రం డిస్కార్డ్ అయిపోదు. వాళ్ళు ప్రపంచాన్ని డిస్కార్డ్ చేయలే, ప్రపంచమే వాళ్ళని డిస్కార్డ్ చేస్తుంది ఏదో రోజు. సో ఇందులో గొప్ప లేదు, లేకపోతే అబ్బురపడాల్సిన విషయం లేదు. అది వాళ్ళ చాయిస్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ చాయిస్. ఒకడు సిగరెట్ తాగడు, తాగదు తాగు, కానీ అందులో ఏ గొప్ప లేదు. తాగకపోతే తాగు, కానీ సిగరెట్ షాప్స్ తీసేసేయాలి అని ధర్నా చేసినాం అనుకో, ఎవడో పాపం ఒకడు ఒక్కొక్కడికి ఒక్కో రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐ డోంట్ సపోర్ట్ స్మోకింగ్. అది పర్సనల్ లెవెల్లో అనమాట. అట్లనే కరెంటు వాడడం వాడకపోవడం అనేది నీ పర్సనల్ ఛాయిస్. టెక్నాలజీ వాడడం వాడకపోవడం, మొబైల్ వాడడం వాడకపోవడం, వాషింగ్ మిషన్ వాడడం వాడకపోవడం, అట్లా ఆ ఊరే కాదు చాలామంది అటువంటి స్థితిలో ఇప్పటికి ఉన్నారు. ఇప్పుడు నువ్వు క్యూబా లేకపోతే ఇదేంది సైబీరియా లేకపోతే అటువంటి కొన్ని మారుమూల విలేజెస్లో యూట్యూబ్లో నువ్వు వీడియోస్ చూడొచ్చు. ది లివ్ ఇన్ ఆర్డినరీ లైఫ్. ఇప్పుడు ఎక్కడో హిమాలయాల్లో కొండల్లో ఉంటారు కొందరు సాధువులు. వాళ్ళు ఎప్పటి నుంచి అలా ఉన్నారు. దే చోజ్ దట్ లైఫ్. కొన్ని ప్రదేశాలు కూడా వాళ్ళు ఆదివాసులు ఇసుకు కొడతారు, చేపలు ఏదో ఆకుతేసి అందులో వేస్తే ఆ చేపలు పోతాయి, ఆ చేపలు ఉంచుకొని ఉంటారు. నేను ఇంకా ఏమంటే లాస్ట్ స్టేట్మెంట్, సరే ఒక యువకుడిగా నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఒక గృహస్థగా నిర్ణయం తీసుకున్నావు, పిల్లల మీద అది రుద్దొద్దు అంట. వాడికి యవ్వనం వచ్చిన తర్వాత లెట్ హిమ్ డిసైడ్ టు ఎక్స్పీరియన్స్ టు ఎంజాయ్ పవర్ ఆర్ నాట్. కానీ నువ్వు ముందే ఒక పసి మనసు మీద ఒక పాత ధారణ రుద్దామనుకో, వాడు ఒక కరుడు కట్టిన మానసిక స్థితికి చేరుకుంటాడు. అంటే వాడు అవుట్ రైట్గా రిజెక్ట్ చేశాడు అనమాట. అవసరం లేదు, పవరే అవసరం లేదు. కొన్ని సంస్థ కొన్ని వర్గాలు ఇలాగనే ఉన్నాయి, తట్టుకుంటలేదు. అదే అంటే దాంట్లో విషయం తెలియకపోవడం వల్ల. సో ఏదేమైనా ఇవన్నీ ఆలోచనలే. ఇవ్వండి మన ఇప్పుడు రీసెంట్లీ సంఘటన జరిగింది కదా, బీఆర్ జైలీ షరాఫీకే 40 మరుగై. ఇప్పుడు అక్కడ ఏంది, బీహార్ గవర్నమెంట్ చేసిన తప్పేంది, కంప్లీట్గా షరాబ్ని బ్యాన్ చేయడం. ఆ గవర్నమెంట్ మొట్టమొదటి స్టేట్ అది, కంప్లీట్ బ్యాన్. అది బ్యాన్ చేసినావు కరెక్టే, మరి ఎవడన్నా తాగాలనుకునే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అయితే తాగాలనుకున్నప్పుడు చాలా స్మగ్లింగ్ జరుగుతుంది. రెండు పెద్ద పెద్ద అధికారులు అందరూ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. చాలా తర్వాత చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా విమానాల్లో ప్రయాణం చేసి వాళ్ళ బ్యాగుల్లో బాటిల్ తెచ్చుకుని వాళ్ళు తాగుతున్నారేమో. కామన్ మ్యాన్స్ వస్తున్నాడు. సో ఇప్పుడు రిజెక్ట్ చేయదు దేన్ని. కాంటెంపరీ సమాజంలో ఉండాల్సినవన్నీ ఉండాలి. ఐ మీన్ టు సే పాజిటివ్ థింగ్స్. టెక్నాలజీ ఉండాలి, ఫ్లైఓవర్స్ ఉండాలి, సాధ్యమైనంత వరకు నాణ్యమైన అందుబాటులో పెట్టు. అవేర్నెస్ ఈ డ్రోన్ డ్రింక్ అని. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో అందరూ యోగులు కాదు. పాపం వాడికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏమో దమాక్ ఖరాబ్ అయ్యి సాయంత్రం కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకా అది కూడా నువ్వు లాగేసుకుంటే వాడు తల గోడ గుద్దుకోవాలా? ఇప్పుడు అది అగేనెస్ట్, నేను దాన్ని సపోర్ట్ చేస్తలేను. బట్ ఒక మనిషి డ్రింక్ లేకుండా బతకగలిగే ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాడు వదిలేస్తాడు. అంతెందుకురా, నీకు 3 పూట్ల మంచి భోజనం ఉంది, నువ్వు చిరుతిండి వైపు నీ దృష్టి ఎందుకు పోతుంది? అంటే నీకు సరిపోయిన తిండి దొరికిందా? ఏది పడితే ఎందుకు తింటావు? నీకు ఫుడ్డే లేనప్పుడు వాడు అవసరమైతే రోడ్డు మీద ఆకుల్లో ఉన్నది ఎవరికొని తింటాడు? నువ్వు అది బ్యాన్ చేస్తావు, మేము అట్లయితే కేసేస్తామంటే సో కష్టమైపోతుంది. అంటే ఇది మనం ఒక సమగ్ర దృష్టితో చూస్తే తెలుస్తుంది. అదర్వైజ్ ఇన్ జనరల్ ఏం జరుగుతుంది, మనం కరెంటు వాడుతున్నాం, వాడు కరెంటు వాడట్లేదు, సూపర్ గ్రేట్ యార్, ఇది గ్రేట్ కాదు. టెక్నాలజీ అనేది అవసరం అన్న విషయాన్ని వాడు గుర్తించట్లే. రెండోది, ఒక్కసారి ఈ కాంటెంపరీ సమాజంలో ఉన్న ఎవల్యూషన్ యాక్సెప్ట్ చేయకపోతే సమాజానికి ప్రపంచానికి నీకు మధ్య లింక్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు చదువులు కావాలంటే మరి బ్యాంక్ లోన్ పెట్టడా? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొందరు, వచ్చిపోయే వాళ్ళు కొందరు, అంటే ఆ ఊరికి ఆ వచ్చిపోయే వాళ్ళు ఒక 1 రోజులు 10 రోజులు అక్కడ ఉన్న లైఫ్ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ పోయి ప్రపంచంలో పడతారు. అంటే నువ్వు కాంట్రాస్ట్ కోసం ఇప్పుడు
ఒక ప్రకృతి వైద్యశాల ఉంది, అక్కడ జస్ట్ వెజిటబుల్స్ కందమూలాలు దొరుకుతాయి. ఎప్పుడన్నా సంవత్సరానికి రెండు సార్లు పోయి 30 రోజులు ఎంజాయ్ చేయి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అట్లా కాకుండా కందమూలాలు తింటే బాగుందనుకో, తెచ్చుకుని నీ ఇంట్లోనే తిను. అంటే నువ్వు స్వయంగా ఎవడి షాడో పడకుండా, ఎవడి ఇన్స్ట్రక్షన్ లేకుండా నువ్వు ఆ లైఫ్ లీడ్ చేస్తావని తెలిసినప్పుడు యూ డోంట్ నీడ్ యూనో సపోర్ట్. ఏదేమైనా ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ అనుకో, బట్ నేను తీసుకుంటున్న స్టాండ్ పాయింట్ ఏంటంటే, ఈ కాంటెంపరీలో ఉన్న ఒక వ్యక్తిగా ఐ వాంట్ టు ఎంజాయ్ ఎవరీ లగ్జరీ వితౌట్ బీయింగ్ అటాచ్డ్ విత్ ఇట్. అంటే అవి లేకపోతే నా లైఫ్ ఏమైపోతుంది, అటువేం లేదు. ఈ క్షణం ఈ లగ్జరీ డిసప్పేర్ అయినా నా లైఫ్కి వచ్చే డోకా లేదు. ఉంది కాబట్టి నాకు ఎంత అవసరమో అంత తప్పకుండా వాడుకుంటా. అట్లా నా దగ్గర ఉన్న ప్రతి వస్తువు, ఐప్యాడ్ కావచ్చు, ఇప్పుడు నా ఈ ఫోన్ రికార్డ్ చేస్తున్నా, ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ ద రైట్ పర్పస్. ఇదే రికార్డింగ్ ఆప్షన్లో బూతులు తిడుతూ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అది నెగిటివ్ ఆఫ్ యూజింగ్ ఇట్. ఓ పాట రికార్డ్ చేసుకో, ఇప్పుడు నేను మాట్లాడుతున్న కాంటెక్స్ట్ రికార్డ్ చేస్తున్న, టెక్నాలజీ ఉంది, యూట్యూబ్ వాడుతున్నా, యూట్యూబ్ నువ్వు నెగిటివ్గా వాడుకోవచ్చు, భూ సినిమా పెట్టవచ్చు, లేకపోతే ట్రోల్ చేయొచ్చు, లేకపోతే సినిమా క్లిప్స్ పెట్టవచ్చు, లేకపోతే రకరకాల ప్రాపగండాల మిషనరీ. నువ్వు దాన్ని ఎట్లా వాడుతున్నావు, నీ నిబద్ధత అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నేను, నాకు చాలామంది చెప్తారు అందరికీ ఇన్ని వ్యూస్ వస్తే మీకు, నాకు వ్యూస్తో సంబంధం లేదు. నేను క్వాలిటీ విషయాలే చెప్తా, ఒక్కడు విన్నా సరే, ఒక్కడు గట్టు మీద పడ్డా సరే నాకు ఓకే. అంటే ఒక ఎంటైర్ ప్రపంచాన్ని మోటివేట్ చేసే ఒక స్పీచ్ కానీ, ఒక లీడర్ కానీ, ఒక సిద్ధాంతం కానీ ఎప్పుడూ ఉండదు. ఒక్కడు చేంజ్ చేస్తే, మా బుచ్చారెడ్డి సార్ అన్నట్టు, ఒక్క స్కౌండ్రల్ అంటే నువ్వు స్కౌండ్రల్గా ఉండకు, నువ్వు మంచివాడుగా ఉన్నావు అనుకో, అట్లా అందరూ మంచివాళ్ళకి క్షణం మారితే అంతెందుకు. మస్నోక్కు ఒక మాట చెప్పిండు, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని ఎట్లా మనం రెజ్యునేట్ చేయాలని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పింది, ఏముంది రేపు సాయంత్రం 6 గంటలకు అందరూ బయటికి రండి, ఇంటి బయటికి. ప్రపంచంలో ఉన్న అందరూ వచ్చారు, నీ ఇంటి నుంచి నువ్వు బయటకు వచ్చావు, నా ఇంటి నుంచి నేను బయటకు వచ్చాను. అందరూ 2 నిమిషాల్లో గుంత తీయండి, అందరూ గుంత తీశారు 2 నిమిషాలు. అంటే 6 గంటలకు స్టార్ట్ అయింది, 6:03 వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఇంటి ముందు ఒక గుంత తీయబడ్డది. ఇంకో 2 నిమిషాల్లో అందరూ మొక్క నాటండి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మొక్క. 5 నిమిషాల్లో ప్రపంచంలో ఉన్న అందరి ఇంట్ల ముందు ఒక్కొక్క మొక్క నాటబడ్డది. ఆ తర్వాత ఇంకో 2 నిమిషాలు అందరూ వాటర్ పోయండి, ఇంతే. అంటే 7 నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా చెట్లు నాటబడతాయి. మనిషి నిర్ణయించుకుంటే వితిన్ 3 మంత్స్లో ప్రపంచం అంత ప్రకృతిమయం అయిపోతుంది. కానీ మనిషి ఎప్పుడు అట్లా ఒక కలిసి జర్నీ చేయడు. అంటే ఒక మహాత్మా గాంధీ లాడు అలాంటి వాడికి ఒక ఉప్పు సత్యాగ్రహం చేసి దేశాన్నంతా ఒక తాటి మీద నిలబెట్టాలంటే 30 ఏళ్ల జర్నీ అవసరమైంది. ఇప్పుడు ఎవడో నిరంతరం చెప్పగా, అప్పుడు హఠాత్తుగా మానవ జాతిలో ఉన్న 10% 5% ఒకటేసారి రియాక్ట్ అయినప్పుడు గొప్ప మూమెంట్ అనిపిస్తుంది. అన్నా హజారీ మూమెంట్, ఇండియా అగెన్స్ట్ కరప్షన్, లేకపోతే తెలంగాణ మూమెంట్ చాలా సంవత్సరాల నుంచి 69 నుంచి, కానీ అందరూ ఒక్కసారి ఎప్పుడు స్పందించారు? హఠాత్తుగా కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు ఒక మూమెంట్ వచ్చింది. ఆ 9 రోజులు అట్టుడికి పోయేది అసలు. ఆ 9 రోజుల మూమెంటే తెలంగాణ మూమెంట్. కానీ అది కల్మినేషన్ పాయింట్. ఆ కల్మినేషన్ పాయింట్కి రీచ్ అవ్వడానికి నీకు 60 ఏళ్ళు పట్టింది. కరోనాది, కరోనాది కూడా, కరోనా ఏమో వరల్డ్ వైడ్ వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని గవర్నమెంట్స్, అడ్మినిస్ట్రేషన్స్ ఒకేసారి షెడ్ చేయడం వల్ల మొత్తం ప్రపంచం నిలిచిపోయింది. ఆ కరోనా ఫెనామినా వేరు. అది సో అంటే కాంటెక్స్ట్ ఏంది, నా దృష్టిలో మనిషి అనేవాడు కాంటెంపరీగా ఉండాలి అంతే. కాంటెంపరీ ఎస్ అంటే ఆకలి కాంటెంపరీ, కొన్ని 1000 సంవత్సరాలు ఎట్లా ఉందో దాని క్వాలిటీ అలాగే ఉంది, దాంతో నీ సంబంధాన్ని తెంచుకోకు. సో మిగతావి సూపర్ఫిషియల్ థింగ్స్ నువ్వు ఏం చేసినా కూడా అది నీ పర్సనల్ ఛాయిస్ కిందకి వస్తుంది, కానీ అది ప్రపంచాన్ని మార్చే ఒక ఎలిమెంట్ ఎప్పటికీ ఉండదు. అది విషయం.